హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి కువైట్ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఇండియాకి ఎన్ని తులాల బంగారం తీసుకెళ్ళవచ్చు, ఎన్ని గ్రాములు బంగారం తీసుకెళ్ళవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, ప్రతిరోజు కూడా మన వీడియోస్ కింద కామెంట్లలో అడగడం కానీ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి కూడా అడుగుతున్నారు, అన్న మేము ఇండియాకి వెళ్తున్నాం, ఎన్ని తులాల బంగారం తీసుకెళ్ళాలి, ఎన్ని గ్రాములు బంగారం తీసుకెళ్ళాలి, ఎక్కువ తీసుకెళ్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందా మనకి ఎయిర్పోర్ట్లో, ఏమైనా మనకు పట్టుకుంటారా, ఏదైనా ప్రాబ్లమా అని చాలా మంది ఎన్నో డౌట్స్ అడుగుతున్నారు. అందుకని ఈరోజు వీడియో చేస్తున్నాను, క్లియర్ గా మీకు చెప్తాను ఎన్ని తులాల బంగారం అయితే మనము తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉంది కువైట్ నుంచి, అలాగే ఎక్కువ తీసుకెళ్తే ఎలా తీసుకెళ్లాలి, ఒకవేళ 50 గ్రాములు 100 గ్రాములు ఇలా తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది, అంత బంగారం తీసుకెళ్లేటప్పుడు ఏ విధంగా తీసుకెళ్తే మనం సేఫ్టీగా బయటపడచ్చు అనేది కూడా చెప్తాను. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను వెళ్ళేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాను, మా ఫ్రెండ్స్ ఇస్తూ ఉంటారు, నా పర్సనల్గా కూడా ఏదో కొద్దిగా ఒక 20 గ్రాములు 30 గ్రాములు నేను కూడా తీసుకొని వెళ్తూ ఉంటాను. ఆ విధంగా తీసుకెళ్ళినప్పుడు ఎలా తీసుకెళ్తే మనం సేఫ్టీగా తీసుకెళ్ళవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా కువైట్ నుంచి మనం ఇండియాకి వెళ్ళేటప్పుడు బంగారం అనేది మగవాళ్ళు అయితే 20 గ్రాములకు పర్మిషన్ ఉంది, అంటే 20 గ్రాములు మనం తీసుకెళ్ళామంటే ఎవరు కూడా మనల్ని అబ్జెక్షన్ చేసేదానికి అధికారం లేదు, ఎవరు కూడా మనల్ని పట్టుకోరు. ఆడవాళ్ళు అయితే 40 గ్రాములు బంగారం తీసుకెళ్లవచ్చు, 40 గ్రాములు వరకు ఆడవాళ్ళు తీసుకెళ్తే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. మగవాళ్ళు అయితే 20 గ్రాములు, ఆడవాళ్ళు అయితే 40 గ్రాములు. ఇది మామూలుగా పర్మిషన్, మన ఇండియా గవర్నమెంట్ మనకి ఇచ్చిన పర్మిషన్. అంటే కువైట్ ఎయిర్పోర్ట్లో అయితే మనల్ని ఎవరు అబ్జెక్షన్ చేయరు, నువ్వు కిలో వరకు తీసుకెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇండియా ఎయిర్పోర్ట్లు మనం ఇండియాలో అడుగు పెట్టిన తర్వాత, ఏ ఎయిర్పోర్ట్లో అయినా కానీ ఇండియాలో మనం దిగిన తర్వాత అక్కడ కస్టమ్స్ అధికారులు మనకు చెక్కింగ్ చేసినప్పుడు మన దగ్గర బంగారం మగవాళ్ళ దగ్గర అయితే 20 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నా, ఆడవాళ్ళ దగ్గర 40 గ్రాముల కంటే ఎక్కువ ఉన్నా, వాళ్ళు మనకు ట్యాక్స్ అనేది పే చేయమని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి, ట్యాక్స్ కట్టి తీసుకెళ్ళాలి. మనము 10 గ్రాములకింత అని లేదా గ్రాముకింత అని ట్యాక్స్ అనేది పే చేసి తీసుకెళ్ళాలి. అది కూడా ట్యాక్స్ పే చేసి ఎంత వరకు తీసుకెళ్ళవచ్చు అంటే 1 కిలో వరకు మనకు తీసుకెళ్ళవచ్చు. 1 కేజీ బంగారం వరకు కూడా మనం ట్యాక్స్ కట్టుకుంటాం. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ట్యాక్స్ కట్టి మేము తీసుకెళ్తాం అనుకుంటే మీరు కేజీ బంగారం వరకు పర్మిషన్ తీసుకెళ్ళచ్చు. కేజీ కంటే ఎక్కువ మరీ తీసుకెళ్ళినారంటే మనకు పట్టుకుంటారు, అంతకంటే ఎక్కువ తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు చాలా మంది బంగారు కొనకన్నా ఓన్లీ బిస్కెట్లే తీసుకెళ్తూ ఉంటారు. బిస్కెట్లు తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా కస్టమ్స్ అధికారులు పట్టుకొని అవి బిస్కెట్లు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, మనకి ఇవ్వరు. మళ్ళీ 24 క్యారెట్ల బిస్కెట్ ఉంది కదా బంగారం, బిస్కెట్ రూపంలో ఉండే బంగారం తీసుకెళ్ళడానికి అధికారం లేదు. ఓన్లీ వస్తువు రూపంలో ఉండే బంగారం మాత్రమే మనం తీసుకెళ్ళవచ్చు, అది కూడా మగవాళ్ళు 20 గ్రాములు, ఆడవాళ్ళు 40 గ్రాములు. ఒకవేళ మేము ఎక్కువ తీసుకెళ్లాలన్నా, మా దగ్గర 5 తులాలు ఉంది అంటే 50 గ్రాములు ఉంది, మా దగ్గర 70 గ్రాములు ఉంది అంటే 7 తులాలు ఉంది, ఎలా తీసుకెళ్లాలని మీకు డౌట్ రావచ్చు. చూడండి, మీ దగ్గర ఎక్కువ గోల్డ్ ఉండిందంటే ఆల్మోస్ట్ మీరు మగవాళ్ళు యూజ్ చేసే గోల్డ్ అయితే చైన్లు కావచ్చు, రింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఏ ఉన్నా, బ్యాస్లెట్స్ కావచ్చు, ఇలాంటివి ఏ ఉన్నా కూడా మీరు శరీరం పైన వేసుకోండి. మెల్లో చైన్ అయితే మెల్ల వేసుకోండి, బ్యాస్లెట్ చేతికి పెట్టుకోండి, రింగ్స్ 4 ఉన్ని 5 ఉన్ని ఏళ్ళకు పెట్టుకున్నారంటే అవి అడగరు. మనం కువైట్ నుంచి ఇండియాలో దిగిన తర్వాత మన ఇండియా ఎయిర్పోర్ట్లో ఎవరు అవి అడగరు, ఒంటి పైన ఉండే గోల్డ్ మాత్రం అడగరు. ఒకవేళ మీరు 5 తులాలు తీసుకెళ్తున్నారు, 50 గ్రాములు తీసుకెళ్తున్నారు, వాటిల్లో కొంత మీరు మెల్లలో వేసుకునేటువంటి మెల్లలో వేసుకోండి, ఏళ్ళకు పెట్టుకునేటువంటి ఏళ్ళకు పెట్టుకొని ఇలా యూజ్ చేయండి. మిగిలిన బంగారం ఓన్లీ జేబులో మాత్రం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మీరు హ్యాండ్ బ్యాగ్లో అయితే బంగారం పెట్టద్దండి. హ్యాండ్ బ్యాగ్లో బంగారం పెట్టుకొని వెళ్ళినామంటే అక్కడ మనం ఎయిర్పోర్ట్లో హ్యాండ్ బ్యాగ్ చెక్కింగ్ అవుతుంది. ఒకతాన మనం కంప్యూటర్లో పెట్టమంటారు, కెమెరాలో చెక్ చేస్తారు మన హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయని. అక్కడ ఆ బ్యాగ్ పెట్టిన తర్వాత మీకు చూసే ఉంటారు వచ్చేటప్పుడు కూడా, మన హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టిన తర్వాత అది ఈ నుంచి ఆ సైడ్కి దూరేస్తుంది, అక్కడ మనం తీసుకొని రావాలి. అప్పుడు హ్యాండ్ బ్యాగ్లు ఉండిందనుకో, ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయనేది మొత్తం అక్కడ కంప్యూటర్లో తెలిసిపోతాయి. అందుకని హ్యాండ్ బ్యాగ్లో మీ దగ్గర 10 తులాల బంగారం ఉన్నా కూడా హ్యాండ్ బ్యాగ్లు అయితే పెట్టద్దండి. వీలైనంత వరకు ఒంటి మీద వేసుకోండి, మిగిలిండేది జేబీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మన జేబీలో గోల్డ్ ఉన్నా కూడా మీరు తీసి అక్కడ బెల్ట్ పెట్టండి, వాచ్ పెట్టండి, ఇవన్నీ పెట్టమని చెప్తారు కదా మనకు ఒకటి ఇచ్చి, దాంట్లో మాత్రం బంగారం తీసి అయితే పెట్టద్దండి. మీరు జేబీలోనే పెట్టుకోండి, మిషన్ ఏం అరసదు. బంగారం జేబీలు ఉన్నా కూడా అది మిషన్ కీకి అని అరసదు. మామూలుగా వాచ్ ఉన్నా బెల్ట్ ఉన్నా ఇవి ఉంటే కదా మిషన్ అరుస్తుంది, బంగారం జేబీలు ఉంటే అరసదు. ఒకవేళ ఇక్కడ కువైట్లో తీసేసినా కూడా అన్నీ కూడా తీసి మీరు
పెట్టినా కూడా దాంట్లో ఇండియాలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బంగారం జోబిలోంచి తీసి కింద ఎక్కడ పెట్టొద్దండి. జోబిలోనే పెట్టుకొని ఏ మిషన్ కూడా అరసదు. మీరు హ్యాండ్ బ్యాగ్లో ఎటువంటి పరిస్థితుల్లో బంగారం పెట్టొద్దండి. ఆడవాళ్ళైతే 70-80 గ్రాములు కూడా తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే వాళ్ళు 70 గ్రాములనే వాళ్ళు మొత్తం ఒంటిపైనే వేసుకుంటారు కాబట్టి. ఆడవాళ్ళు వేసుకోవచ్చు, మగవాళ్ళు కూడా వేసుకుంటారు కాబట్టి ఆడవాళ్ళు ఒక 7-8 తులాలు అంటే 70 గ్రాములు 10-100 గ్రాములు వరకు కూడా తీసుకెళ్తూ ఉంటారు ఆడవాళ్ళు అయితే. మగవాళ్ళు ఆడవాళ్ళ వస్తువులు మనం మెల్లలో వేసుకోలేం కాబట్టి మగవాళ్ళ వస్తువులు వాడే అంటే మనం వాడే వస్తువులు ఏవైనా ఉంటే మెల్ల వేసుకోండి. ఆడవాళ్ళు అనేటివి జోబిలో మాత్రం పెట్టుకోండి, కానీ మీరు అక్కడ పెట్టద్దని. ఏం భయపడకుండా వెళ్ళండి. నాకు తెలిసి అయితే మగవాళ్ళు కూడా ఒక 70 గ్రాముల వరకు తీసుకెళ్లొచ్చు, ధైర్యంగా తీసుకెళ్ళండి. మామూలుగా పర్మిషన్ అయితే మగవాళ్ళకు 20 గ్రాములే అంటే 2 తులాలే తీసుకెళ్ళాలి, ఆడవాళ్ళు అయితే 4 తులాల వరకే తీసుకెళ్లే పర్మిషన్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఏ టెన్షన్ లేకుండా తీసుకెళ్ళవచ్చు, అయితే జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఇంకంతకు మనకు దరిద్రం ఉండి వాళ్ళు మనల్ని పట్టుకున్నారంటే వాళ్ళు 20,000-30,000 డిమాండ్ చేస్తారు. దాంట్లో మన దగ్గర డబ్బులు కావాలంటే మీరే గోల్డ్ పెట్టుకొని మేము మా దగ్గర డబ్బులు ఏదో ఒకటి గట్టిగా ధైర్యంగా మాట్లాడి ఒక 4,000-3,000 ఏదో చూసి ఉండేట డబ్బులు మన దగ్గర కట్టించుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, కువైట్ నుంచి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవడానికి ఏదైనా మంచి కార్గో సర్వీస్ నెంబర్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. కువైట్లో భారత్ కార్గో సర్వీస్ మన తెలుగు వాళ్ళది మంచి సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను. వాళ్ళు మంచి ఆఫర్స్ పెట్టడం జరిగింది. మన వస్తువులను చాలా తొందరగా సేఫ్టీగా కూడా మన ఇంటికి చేరుస్తున్నారు. ఈ నెంబర్లో కాల్ చేసి వివరాలు తెలుసుకొని మీ వస్తువులను పంపించుకోగలరు. ఈ వీడియో ఇంతే, మీకు అర్థమైంది అనుకుంటా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.